हेलो वैजाग् प्रेक्षकुलकु नमस्कार। ఈ రోజు శ్రీ 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 సత్యసాయి బాబా వారి 96వ పుట్టినరోజు। ఆయన పుట్టినరోజు సందర్భంగా MVP కాలనీలో ఉన్న సత్యసాయి విద్యా విహార్ అలాగే సత్యసాయి సేవా సమితి వారు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు। ఆ కార్యక్రమాల అప్డేట్స్ హలో వైజాగ్ ప్రేక్షకుల కోసం ఎక్స్‌క్లూజివ్ గా। సత్యసాయి సేవా సమితి సిటీ కోఆర్డినేటర్ నాయుడు గారు మనతో ఉన్నారు। ఆయన నడి తెలుసుకుందాం ఈ రోజు ఇక్కడ జరిగే కార్యక్రమాల గురించి। సార్ చెప్పండి, ఏ కార్యక్రమాలు మీరు చేస్తున్నారు ఈ రోజు స్వామివారి బర్త్డే సందర్భంగా? భగవాన్ సత్యసాయి బాబా వారి దివ్య పాదపద్మములకు నమస్కరిస్తూ ఈ రోజు స్వామి జన్మదినం 96 జన్మదిన సందర్భంగా మార్నింగ్ యాక్చువల్లీ 4 గంటల నుంచి ఓంకారం సుప్రభాతం సుప్రభాతం అనంతరం स्वामी तलक केक कटिंग तरवा मार्निंग सुप्रभात नगर संकीर्तन नगर संकीर्तन तरवा इकड़ रुद्राभिषेक 6 गंटल रुद्राभिषेक अलगे संकटार चतुर्थी सदर्भंग गणेश होम जरूर आ गणेश होम अर्वा 9 गंटल की స్వామి తాలూక దివ్య వ్రతం సత్యసాయి దివ్య వ్రతం జరిగిందండి। అనంతరం ఆ సత్యసాయి దివ్య వ్రతం అయిన తర్వాత ఒక 6000 మంది నారాయణులకి స్వామి తాలూక ప్రసాదము అలాగే స్వామి తాలూక వస్త్రదానం కూడా జరిగింది। లేడీస్ కి జెంట్స్ కి కూడా వస్త్రదానం జరిగింది। ఆ కార్యక్రమం అయిన తర్వాత ఇప్పుడు ఈవినింగ్ 5:15 కి స్వామి తాలూక వేదము వేదపట్నం అనేది అష్టోత్తరం అష్టోత్తరం అయిన తర్వాత ఇప్పుడు ఆధ్యాత్మిక ఉపన్యాసం శాస్త్రసాయి గారు వస్తున్నారు ఉపన్యాసం ఇస్తున్నారు। అలాగే తర్వాత 96 కేజీల స్వామి తాలూక బర్త్డే సందర్భంగా కేక్ కటింగ్ అండి। తర్వాత స్వామివారికి ఉయ్యాల ఉత్సవం ఇది ఈ రోజు కార్యక్రమాలు భగవంతుడు చెప్పిన రీతిలో మేము యాక్చువల్గా 19th నుంచి స్వామి లేడీస్ డే దగ్గర నుంచి 19th లేడీస్ డే 20th సేవడే 21st యువజన దినోత్సవం 22nd బాల వికాసు 23rd స్వామి జన్మ దినం ఈ రోజుతో ముగుస్తుందండి। సాయిరామ్ సాయిరామ్ సార్ థాంక్యూ సో మచ్। Oh।
మనతో కళాకారులు ఉన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ స్కూల్లో కానీ లేకపోతే ఈ సేవా సమితిలో కానీ ప్రతి బాబా బర్త్డేకి భజన్స్ చేసే కళాకారులు వీళ్ళందరూ. సో వీళ్ళతో మనం ఇంటరాక్ట్ అవుతాం సార్. నమస్తే సార్. నమస్కారం. మీ పేరు చెప్పండి. శ్రీనివాసరావు అండి. శ్రీనివాసరావు గారు, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ భజన్స్ ఆర్గనైజ్ చేయడం లేకపోతే పాడడం జరుగుతుంది ఇక్కడ? మీరు విశాఖపట్నంలో 1982లో వచ్చానండి. ఓకే. అప్పటి నుంచి ఈరోజు వరకు మా అయితే ఒక కొన్ని సందర్భాల్లో మానేసి ఉంటాను, కానీ ఖచ్చితంగా పండగల్లోని లక్ష్మీవారం ఆదివారం ఖచ్చితంగా వస్తాం. ప్రతి పండగకి వీళ్ళంతా మా ఆర్కెస్ట్రా టీము, అందులో ఒకళ్ళిద్దరు మిస్ అయ్యారు, బట్ వీళ్ళతో రెగ్యులర్గా మేము స్వామి యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉంటామండి. అందులో ఈయన ధనం అని విశాఖపట్నంలోనే ప్రత్యేక తబలా కళాకారుడు. ఓకే. చాలా బాగా వాయిస్తాడు. ఎన్నో బాలుగారితో ప్రోగ్రామ్స్ ఇక్కడ వాయించారు. ఈయన కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తుంటాడు. ఈయన మల్లేష్ గారు అని, వీళ్ళిద్దరూ కూడా ఏ గ్రేడ్ ఆర్టిస్టులే. ఈయన విజయనగరం వాస్తవ్యులు, ఫ్లూట్ అద్భుతంగా వాయిస్తారు. వాళ్ళ స్థాయికి మేము చాలా తక్కువ, అయినప్పటికీ మాకు చక్కని సహకారం అందిస్తుంటారు. ఈయన రాంబాబు గారు అని చెప్పి ప్యాడ్స్ సహకారం అందిస్తారు. వీళ్ళెవ్వరూ కూడా ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకడు. ఆయన పాడుత తీగ తర్వాత స్వరాభిషేకం అట్లా కూడా పనిచేశారు బాలుగారు. అట్లాగే ఈయన గురించి అసలు మనం చెప్పక్కల. ప్రవీణ్ గారు అని చెప్పి కీబోర్డు చాలా బాగా ప్లే చేస్తారు. అలాగే ఇంకొక ఫ్రెండ్ కూడా ఒకతను ఉన్నారు, మనోహర్ ప్రసాద్ గారు అని చెప్పి, అనివార్య కారణాల వల్ల ఇవాళ రాలేకపోయారు. వీళ్ళందరూ మేమందరం కూడా ఒక టీం, కుటుంబ సభ్యులం. స్వామి కార్యక్రమం అంటే ఇంకా అహర్నిశలు, వాళ్ళ తలక పనులన్నీ, అంటే ఇంతకన్నా ఎక్కువ రెన్యూమరేషన్ వచ్చే కార్యక్రమాలు ఉంటాయి, అవన్నీ పక్కన పెట్టి కేవలం భగవంతుడి కార్యక్రమంలో ఈ భజనల్లో పార్టిసిపేట్ చేయాలి, రెన్యూమరేషన్ పక్కన పెట్టి వాళ్ళతో ఎంతో ఆనందంగా ఉత్సాహంగా వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేస్తుంటారు. ఈయన తిరుమల అని చెప్పేసి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు, తబలా వాయిస్తాడు. అతను పామ్ బీచ్లో పనిచేస్తున్నాడు, తను గుప్తా అని చెప్పేసి, ఆయన కూడా తబలా సహకారం అందిస్తాడు మాకు. ఈయన నాకు పర్మనెంట్ సార్. గత 20 సంవత్సరాల నుంచి ప్రతి లక్ష్మీవారం ఆదివారం మాకు తబలా సహకారం అందిస్తాడు. మేమందరం కుటుంబ సభ్యులమే. స్వామి అంటే మాకు పంచ ప్రాణాలు. ఇంకా ప్రోగ్రాం అంటే అహర్నిశలు తగ్గ ప్రాక్టీస్ చేస్తాం. ఆయన యొక్క వైభవాన్ని వీధి వీధి వాడవాడ అందరూ ఆనందించాలని మా యొక్క అభిమతం. ఇప్పుడు మీరందరూ కొన్ని సంవత్సరాల నుంచి పాడుతున్నారు కదా, మీ అందరికీ ఒక ఫేవరెట్ సాంగ్ ఉంటుంది, రకరకాల ఫేవరెట్ సాంగ్, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫేవరెట్ సాంగ్ అవ్వచ్చు. అలాగా మీ అందరికీ నచ్చిన ఒక ఫేవరెట్ సాంగ్ ఏంటి? బాబా గారు ఎక్కువగా పాడుతూ ఉంటారు, హరిభజన బినా సుఖశాంతి నహి, హరిభజన బినా సుఖశాంతి నహి. ఆయన స్వయంగా పాడిన పాట. అంటే కలియుగంలో, అంటే మీరు త్రేతాయుగం, ద్వాపరయుగం ఇవన్నిట్లో కమలిస్తే యజ్ఞాలు యాగాలు ఏవేవో చేయాలని చెప్పి ఉంటారు, మనకంత దాని మీద పట్టులేదు. బట్ కలియుగంలో మాత్రం అతి సులభంగా భగవంతుడిని చేరి మన టెన్షన్స్ని ఇవన్నీ మర్చిపోయి హాయిగా ఉండాలంటే నామస్మరణ, నామస్మరణ, నామస్మరణ. అదే పద్ధతిలో అందరం వెళుతున్నాం. ఏ కారణం చేతనా ఒకటి రెండు చోట్ల మిస్ అయినా మాత్రం నామస్మరణ ఖచ్చితంగా ఏదో విధంగా ఎక్కడో చోట జరుగుతూనే ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ మీ అందరినీ కలిసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి తల్లిదండ్రులను కోల్పోయి రూపంలో వారికి అందజేయడం జరుగుతుంది. వారిని ఒక్కొక్కరిని వేదిక మీదకి పిలుస్తాం. బాల వికాస్ గురు శ్రీమతి మాధవి గారు వేదిక రావాల్సిందిగా కోరుచున్నాం. యశ్వంత్ డి, యశ్వంత్ 9th క్లాస్ బిటి కాలేజ్. ఆ స్కాలర్షిప్ తాలూకు రిసీట్ని గౌరవ మేయర్ గారు చేతుల మీదుగా ఆ పిల్లలకు అందించవలసిందిగా కోరుచున్నాం. కే ప్రియాంక ఇంటర్ ఫస్ట్ ఇయర్ శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్. ఈ బాబుకి 10,000 రూపీస్ స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. ఇక మీదట ఈ అబ్బాయి చదువుకునేంత వరకు కూడా ప్రతి సంవత్సరం ఈ ఫీజుని ప్రసాద్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ శ్రీ కశ్యప్ కాలేజ్ 5,000 రూపాయలు. లీలా ప్రసాద్ ఇంటర్ ఫస్ట్ ఇయర్. కే గణేష్, తర్వాత కే గణేష్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ శ్రీ కశ్యప్ కాలేజ్ 5,000 రూపీస్. వీరందరూ కూడా కుటుంబంలో పెద్దలను కోల్పోవడం వల్ల జీవనాధారం కష్టతరమై వారు చదువు కొనసాగే పరిస్థితి లేకపోవడం వల్ల సత్యసాయి సంస్థలు ఇతర విధంగా ఈ విజయాన్ని అందించడం వల్ల
భవిష్యత్తులో ఒక విద్యార్థిని చదివించడం వల్ల రాకుండా ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు గౌరవ మేయర్ గారు దంపతులు శ్రీ శేష తల్పసాయి గారు కౌశల్య మేడం కన్వీనర్ గారు వీరందరూ కూడా నిర్వహించాలని కోరుకుంటున్నాను। మేయర్ దంపతుల్ని వేదికపైకి సాదరంగా ఆహ్వానించవలసిందిగా కోరుచున్నాం। సేవాదళ సభ్యులు వెళ్ళి चेयरपर्सन लैंड ट्रिब्यूनल ఇప్పుడు మీరు చూస్తుంది స్వామివారి బర్త్డే కేక్ 96th బర్త్డే కి 96 కిలోస్ కేక్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది। ఇది ఈ రోజు ఇక్కడ స్పెషాలిటీ। सो फ्रेंड्स इदी स्वामीवारी बर्थडे अपडेट्स इलांटी इंटरेस्टिंग वीडियोस कोसम मा चैनल सब्सक्राइब चेयंडी। अंदरिकी नमस्कार।